మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మొదటగా మీ అందరి తరపున ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం తరపున, మక్తల్ నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మనం అడగగానే వారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ, అధికారిక అనధిక కార్యక్రమాలు అనేకం ఉన్నప్పటికీ, మన కోసం మక్తల్ నియోజకవర్గ ప్రజల కోసం మక్తల్ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు వరాల జుల్లు కురిపించడానికి మన ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎక్కువగా మాట్లాడని వాళ్ళు నేను, ఎందుకంటే వారికి వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ దృష్టికి కొన్ని విషయాలు రాజకీయ ప్రసంగం కాదు, కానీ మీతో కొన్ని విషయాలు పంచుకునే అవకాశం నేను ఇవాళ మీ ద్వారా తీసుకుంటా. మీ అందరితో కలిసి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి, ఎట్లాంటి కార్యకర్తలు అంటే మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు బార్డర్ల, భారతదేశం పాకిస్తాన్ బార్డర్ల ఎట్లయితే ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులతో కొట్లాడతారో అట్లాంటి సైనికులు లాంటి కార్యకర్తలు మన మక్తల్ నియోజకవర్గ కార్యకర్తలు. ఆ కార్యకర్తల శ్రమ వల్ల ఇవాళ మక్తల్ నియోజకవర్గంలో శ్రీహరి గారి రూపంలో మనం కాంగ్రెస్ పార్టీ జెండా మక్తల్ నియోజకవర్గంలో ఎగరేసుకోవడం జరిగింది. ఇక్కడ శ్రీహరి గారు గెలవడం వల్ల రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ఇవాళ ఆ కార్యకర్తల సహకారంతో మనం పాలమూరు న్యాయ యాత్ర చేపట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు మన దృష్టికి వచ్చినాయి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇవాళ మనకు ఒక సువర్ణ అవకాశం దక్కింది మన ప్రాంతానికి. మన బుద్ధు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన ప్రాంతానికి, మన పాలమూరుకి అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ మల్లు అనంతరాములు గారి సొంత తమ్ముడైనటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకు ఏ పథకం శాంక్షన్ అయినా పైసలు ఇచ్చే మంత్రి, పైసల మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ గా ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మనకు ఉచితంగా పేదలకు కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇవాళ ఉన్నారు. ముఖ్యమంత్రి మనోడు ఉన్నాడు. మనకు పైసలు ఇచ్చే, మన కరెంట్ ఇచ్చే మంత్రి ఇక్కడ ఉన్నారు. అట్లనే మన పాలమూరు అల్లుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు నీళ్లు ఇచ్చే మంత్రి, సాగునీరు ఇచ్చే మంత్రి, మనకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా, మనకు బియ్యం ఇచ్చే మంత్రి, రేషన్ షాప్లలో మనకు కావాల్సినటువంటి వస్తువులు ఇచ్చే మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ముందున్నారు. మనకి ఇది ఒక సువర్ణ అవకాశము. మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మన మనం ఈ యాత్ర చేస్తున్న సందర్భంగా సంగం మండకు సంబంధించినటువంటి నిర్వాసితులందరూ కూడా మాకు పరిహారం రాలేదనే మాట చెప్తే ముఖ్యమంత్రి గారు తక్షణమే, ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే బట్టి గారు తక్షణమే ఆ 10,07,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇవాళ సంగెంబండ గ్రామానికి చెందినటువంటి నిర్వాసితులకు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి అండతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితో బట్టి గారు డబ్బులు విడుదల చేస్తే మీకు ఆ డబ్బులు రావడం జరిగింది. ఇవాళ అక్కడ బండ పగలబోతుంది, సంగెంబండ బండ ఇవాళ పగలబోతుంది. దాని కింద ఉన్నటువంటి 15 గ్రామాలు గుర్లపల్లి, వానాయకుంట, తిరుమలాయపూరు, దాసరపల్లి, వడ్వాట్, పద్మం తోటి, అమ్మపల్లి, అడవి సత్యారం, మాగనూరు, ఓబ్లాపురం, వర్కూరు, ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా సాగునీరు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు మీ గ్రామాలకు కృష్ణానీరు పారియబోతున్నారు. మన గ్రామాలు శ్యామలం కాబోతున్నాయని ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా మంది అనుకుంటుండొచ్చు సంగమన్నకు డబ్బులు వచ్చినాయి, మరి మా గార్లపల్లి సంగతి ఏంది, మరి మా
ఉజ్జయిని సంగతి ఏందని అడుగుతుండొచ్చు. నేను ఇవాళ హామీ ఇస్తున్నా మీకు, ఎట్లయితే సంఘం పండకు మేము డబ్బులు రిలీజ్ చేసినామో మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు మద్దతు ఇవ్వండి, మేము చేస్తున్నటువంటి మంచి పనికి మీరు ఆశీర్వదిస్తే మేము ఖచ్చితంగా ఉజ్జయిని గ్రామానికి సంబంధించి, గార్లపల్లి గ్రామానికి సంబంధించి కూడా ఆ డబ్బులు ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తా అని నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా.